మాతా ఫుడ్ ప్రొడక్ట్స్. 2016లో చైర్మన్ సార్ నన్ను అనంతపూర్కి పిలిపించి మా యాడ్ ఫిల్మ్ చేస్తే మీతోనే చేయించుకుంటాను అని మాటిచ్చారు. నేను అనుకున్నాను, మనకెక్కడిస్తారబ్బా, ఏ బాంబేనో లేక చెన్నైయో వాళ్ళకి ఇస్తారు కానీ మనకి ఎక్కడిస్తారు అని అనుకున్నాను. కానీ అన్నేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకొని నాకు యాడ్ ఫిల్మ్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ నిరుపమ్ గారు అండ్ మంజుల గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా హ్యాపీగా అండ్ చాలా కంఫర్ట్గా అనిపించింది. వాళ్ళిద్దరితో నేను ఏదో ఏ 10-20 ప్రాజెక్ట్స్ చేస్తే ఉన్నంత కంఫర్ట్ జోన్ నాకు వాళ్ళు ఇచ్చారు. ఆ కంఫర్ట్ జోన్కి నిజంగా చాలా థ్యాంక్స్. నా టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, అందరూ కలిస్తేనే ఈ సక్సెస్. వీళ్ళందరూ కష్టపడితేనే నేను సక్సెస్ఫుల్గా మీ అందరికీ కనిపిస్తున్నాను ముందరికి. సో అందుకు ముందు టీమ్ మెంబర్స్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను లేటెస్ట్గా చేసిన యాడ్ ఆట్ హోమ్ అడ్వర్టైజర్స్ మాతా మసాలా, వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. డైరెక్టర్ దీపక్ గారు, ఆయనతో ఛానల్ నుంచి పరిచయం ఉంది కానీ ఎప్పటికప్పుడు చాలా ప్రాజెక్ట్స్ పనిచేద్దాం అనుకున్నాం, బట్ రకరకాల కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదు. కానీ ఫైనల్లీ వీ టుగెదర్ మేడ్ దిస్ మాతా మసాలా యాడ్. చాలా బాగుంది అవుట్పుట్, ఇప్పుడే చూశాను. చాలా కలర్ఫుల్గా, చాలా లైవ్లీగా అనిపించింది. ఈవెన్ టు వర్క్ విత్ దీపక్ గారు చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ హోమ్లీ అట్మాస్ఫియర్. చాలా మంది క్వాలిటీ ప్రోడక్ట్ కోసం బాంబే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటారు, కానీ మన వాళ్ళే చాలా మంది చాలా మంచి క్వాలిటీ అండ్ రీజనబుల్ బడ్జెట్తో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ థింక్ ఆట్ హోమ్ అడ్వర్టైజర్స్ ఆర్ వన్ అమౌంట్. చాలా మంచి వర్క్ దీపక్ గారు, వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ యూ, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము మళ్ళీ చెప్పు. సాంబార్కి మీరంతా కావాల్సింది, కానీ సాంబార్ స్పెషల్ గా ఉండాలంటే మాత్రం మాతా సాంబార్ పౌడర్ ఉండాల్సిందే. ఇక ప్రతి వంట ప్రత్యేకం మాతా మసాలాతో.